నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎస్ ఐపీఎల్ సీజన్ వచ్చేసింది ఇక సెకండ్ మ్యాచ్ ఎవరెవరికి అంటే ఆబ్వియస్గా చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కొత్తగా క్యాప్టెన్సీ తీసుకున్న రిషబ్ పంత్ ఎలా ఉంటారో దాంతోపాటుగా ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారు ఇది అందరికీ ఎగ్జైట్మెంటే వీటి గురించి మనకు తెలియచేయడానికి విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాను మీ నుంచి ఖచ్చితంగా ఫుల్ స్మైల్ ఉంటుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ గురించి చెప్పబోతున్నారు కాబట్టి గా సో ఎవరు ఉండబోతున్నారు ప్లేయింగ్ లెవెన్ వీక్నెస్ ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉండబోతున్నారు ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచే మాట్లాడుకుందాను సార్ సురేష్ వంటి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ చెన్నైకి సో ప్లస్ డుప్లస్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి పర్టిక్యులర్గా అయి ఈ ట్వంటీ ట్వంటీ ఫార్మ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండటం అనేటువంటిది కూడా చెన్నైకి ఈసారి ఒక యాడెడ్ అడ్వాంటేజ్గానే మనం భావించవచ్చు సో లెవెన్ ఎవరు ఉండొచ్చు అనేటువంటిది దాన్ని గనక గమనించినట్లయితే ఆఫ్ కోర్స్ డూప్లిసీ విల్ ఓపెన్ ది ఇన్నింగ్స్ సో కాబట్టి అతనితో పాటుగా డొమెస్టిక్ సీజన్లో సెన్సేషన్ రాబినో తప్ప ఉన్నాడు సో కాబట్టి రాబినో తప్ప అండ్ డ్యూప్లిసీ విల్ ఓపెన్ ది ఇన్నింగ్స్ సో వన్ టూ అనేటువంటిది అది అలాగనే నెంబర్ త్రీ సురేష్ రైనా అందులో ఇంకా ఇంకా సెకండ్ సురేష్ రైనా అంబట్ రాయుడు ఆ తర్వాత ఎంఎస్ ధోని నెంబర్ సో కాబట్టి అక్కడ దాకా కన్సాల్టేషన్ అనేటువంటిది మనకి తప్ప అబినోత్పీ సురేష్ రైనా రాయుడు అండ్ ధోని దాకా కన్సాల్టేషన్ కనబడుతుంది సో దెన్ ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా ఉండేటువంటి ఛాన్స్ ఉంది సో రవీంద్ర జడేజా దాకా కూడా నెంబర్ సిక్స్ దాకా ఓకే ఇబ్బంది లేనటువంటిదే ఉంది సో నెంబర్ సెవెన్ ఇంకా ఏం చేస్తాడు ధోని ఎప్పుడు కూడా కొంచెం హీస్ మ్యాన్ ఆఫ్ సర్ప్రైజెస్ సడన్ గా మనం ఒకటి ఊహిస్తే ధోని ఇంకొక రకమైనటువంటి టీమ్ ని పిక్ చేస్తాడు సో కాబట్టి ధోని ఒక్క ధోని ఎప్పుడైనా కానీ ధోని మైండ్ ని రీచ్ చేయడం అనేటువంటిది మాత్రం చాలా కష్టమైనటువంటిది నాకు అది చాలా అనుభవం కూడా సో అందుకని అక్కడదాకా అయితే ఓకే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శ్యామ్ కరణ్ ఉండనే ఉన్నాడు ప్లస్ లాస్ట్ వన్డేలో కూడా ఇండియాతో జరిగిన థర్డ్ వన్డేలో కూడా అద్భుతమైనటువంటి నైంటీ ఫైవ్ స్కోర్ ఆల్మోస్ట్ ఇండియా ఇంగ్లాండ్ని గెలిపించినటువంటి పరిస్థితి చేశాడు సో కాబట్టి ఆ ఆల్రౌండర్ కోటాలో జవే జడేజా ఆర్ శ్యామ్ కరణ్ అంటే ఆ రకమైనటువంటి సిక్స్ సెవెన్ని షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో శ్యామ్ కరణ్ మేకమ్ అప్ ఆర్ జడేజా సో మొత్తానికి శ్యామ్ కరణ్ అండ్ జడేజా సిక్స్ సెవెన్ పొజిషన్స్లో ఫిట్ అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతుంది సో ఆ తర్వాత శ్యామ్ కరణ్ తర్వాత ఎనీవే అట్లాగనే అటు మనకి చూసినట్లయితే కనుక మొయిన్ మీద కూడా చాలా భారీ అంచనాలతోటి కొనుక్కున్నారు ఈసారి ఒక హాఫ్ స్పిన్నర్ ఇది బలం ఉండాలి ఎందుకంటే హర్భజన్ సింగ్ లేడు లాస్ట్ ఇయర్ వాళ్ళు దే ఎక్స్పీరియన్స్ ఇట్ హర్భజన్ అంటే ఒక నాణ్యమైనటువంటి ఆఫ్ స్పిన్నర్ లేనటువంటి లోటు వాళ్ళకి కనబడింది సో అందుకని మొయినలీ మొయినాలి ఈవెన్ యాక్చువల్గా ఓపెనింగ్ రాగలడు లేకపోతే నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ కూడా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి ఇంకొక ఆల్ రౌండ్ కోట కాబట్టి అటు మొయినాలిని తీసుకున్నారు కాబట్టి మొయినాలి డెఫినెట్ గా అంత ఇన్వెస్ట్మెంట్ చేసి చేసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా హీ విల్ బి ది లెవెన్ లేకపోతే కనుక ఇమ్రాన్ తాహిర్ లాంటి బౌలర్ ఉన్నాడు లీడర్ కాదు బట్ మొయినలీ వైపు డెఫినెట్ గా ముగ్గేటువంటి అవకాశం ఉంది ఆఫ్ పిన్ ఇది కాబట్టి సో మొయినాలి దాకా మనకి అయిపోయింది ఫిక్స్ అయిపోయింది సో ఇంకా తర్వాత మైనలీ తర్వాత ఆఫ్ కోర్స్ కిష్టప్ప గౌతమ్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అంటే మన దేశీయ ఆటగాళ్ళలో ఎక్కువ పలికినటువంటిది కిష్టప్ప గౌతమ్ సో కాబట్టి కిష్టప్ప గౌతమ్ డెఫినెట్లీ హీ విల్ బి ఇన్ ది ప్లేయింగ్ లెవెన్ సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక శార్దు ఠాకూర్ ఎలాగనే ఉండనే ఉన్నాడు అలాగనే ఇంగిడి దొప్వికి సో ఇంతమటు ఇట్లాగా ఉండేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి చూసినట్లయితే కనుక డూప్లిసియా అంటే మనం ఇంకొకసారి చూసుకుంటే డూప్లిసియా అలాగనే రాబినో తప్ప దెన్ సురేష్ రైనా దెన్ ఏటీ రాయుడు దెన్ ధోని క్యాప్టెన్ హిమ్సెల్ఫ్ ఆ తర్వాత శ్యామ్ కరణ్ రవీంద్ర జడేజా సో కాబట్టి ఆ తర్వాత వచ్చేటప్పటికీ ఇంకా మీకు షార్దుల్ ఠాకూర్ ఉండనే ఉన్నాడు ఇంగిడి ఉన్నాడు అలీ సో ఈ రకమైనటువంటి ప్లేయింగ్ లెవెన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది వాళ్ళకి కిష్టప్ప గౌతమ్ సో వీళ్ళతోటి ఈ రకమైనటువంటి లెవెన్ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఇలెవెన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ మీరు అన్నట్టుగా మేబీ ధోని ఏవైనా సడన్ గా ఏమైనా తీసుకుంటే కనుక కొంచెం మారే ఛాన్స్ అంటే ఒకవేళ ఒకవేళ జడే జడేజ గన్ కి ఫుల్ ఫిట్ గా లేడు అనుకునేట్లయితే గనక బహుశా ఇమ్రాన్ తహిర్ ని యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే గనక అటు తాహిర్ ని లాస్ట్ టైం ఎక్కువ మ్యాచ్ ఆడించకపోవడం తోటి ధోని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి అందుకనే ఒక స్ట్రైక్ బౌలర్ ని టీం లో పెట్టుకొని నువ్వు ఆడించలేదు అందుకనే ఈ రకమైనటువంటిది వచ్చింది అనేటువంటిది బట్ యాక్చువల్గా వాళ్ళకి కేదార్ జాదవ్ పది ఉండనే ఉన్నాడు సో కాబట్టి అతని మీద కూడా సరిగా వాడుకోలేదు అనే దాంతో కొంత విమర్శలు వచ్చినాయి అంటే ఎక్కువ ఫామ్లో లేకపోయినా కూడా వాడుకున్న అతన్ని అతనికి ఛాన్సులు ఇచ్చారు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి జనరల్గానే ధోనీ క్యాప్టెన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని డెలివరీ చేయలేకపోతున్నారో విమర్శలు కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కాబట్టి బహే దాన్ని దాని నుంచి బయటపడడానికి ఈ రకమైనటువంటి ఒక ఆల్రౌండర్ ఇది ప్లస్ మీడియం పేస్ అలాగే స్పిన్నింగ్ ప్లస్ టాప్ ఆర్డర్ స్ట్రెంత్ వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి లెవెన్ ఉండే అవకాశం ఉంది మోరార్లెస్ ఇదే రకమైనటువంటి కి ఇమీడియట్ గా ఫస్ట్ మ్యాచ్ లోనే ఛాన్స్ వస్తుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు కాబట్టి కొంచెం చూడాల్సింది మోరార్లెస్ అంటే శ్యామ్ కరణ్ శ్యామ్ కరణ్ రవీంద్ర జడేజా సేమ్ అన్నట్టు శార్దుల్ ఠాకూర్ కింగిడి సో వీళ్ళే ఉండేటువంటి ఓకే ధోని వరకు పర్ఫెక్ట్ గా లైన్ అప్ ఉంది కాబట్టి సార్ ఎక్కువ స్కోర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు సురేష్ రైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సురేష్ రైనా అంతేనా సురేష్ రైనా ఒక ఎండ్ గనక నిలబడేట్లయితే మాత్రం డెఫినెట్ గా హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అందులోనూ జరుగుతున్నది డిసి మీద డిసి మీద అట్లా ఆల్ రాటడి వాళ్ళకి టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసినటువంటి అనుభవం కూడా ఉంది బట్ ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ నిరాశపరిచారు బట్ ఓవరాల్ గా అయితే కనుక సురేష్ రైనా ఒక ఎండ్ లో బండి చక్రానికి ఇరుసులాగా ఒక ఎండ్లో కనుక ఉండేట్లయితే సురేష్ రైనా ఆ తర్వాత బండి ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటుంది సో మలుపు తిప్పుతాడు ఎలా అనేది మాత్రం మనం చూడాల్సింది రైట్ కమింగ్ టు ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ఖచ్చితంగా అందరూ కాన్సన్ట్రేట్ చేస్తారు సార్ ఎలా ఉంది తన కెప్టెన్సీ ఎలా ఫామ్ చేశాడు అసలు ఎలా ఉండబోతుందని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో మీ అంచనా ఏంటి దీనికి సంబంధించి ఒకటి రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేకపోవడం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగించేటువంటిది సో కాబట్టి రిషబ్ పంత్ టీంని పిక్ చేసుకోవటం కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో కాకపోతే ఏంటి అంటే రికీ పాంటింగ్ లాంటి కోచ్ ఉన్నాడు కాబట్టి అతని యొక్క అనుభవంతో టీమ్ లెవెన్ ని ఫైనల్ లెవెన్ ని పిక్ చేస్తాడు కానీ బహుశా క్యాప్టెన్ యొక్క సే కొంచెం తక్కువే ఉండేటువంటి అవకాశం ఉంది బికాజ్ ఒక ఎండ్ లో ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ సో కాబట్టి ఇది ఉంది సో ఆ యాంగిల్ లో కనుక ఆలోచించేట్లయితే అఫ్ కోర్స్ శిఖర్ ధావన్ ఎలాగో ఉండనే ఉన్నాడు లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సో కాబట్టి శిఖర్ ధావన్ పృథ్వీ షా దెన్ ఫాలోవర్స్ స్మిత్ని పర్టికులర్గా కొనుక్కున్నారు కాబట్టి స్మిత్ సాలిడిటీ కోసం బ్యాటింగ్ దాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం అని స్టీవ్ స్మిత్ నెంబర్ త్రీలో వచ్చేటువంటిది ఉంది దెన్ పృథ్వీ షా అప్పటికి ఎప్పుడైతే నెంబర్ ఫోర్లో కనుక వస్తాడో రిషబ్ పంత్ పృథ్వీ షా ఓపెనింగ్లో వస్తాడు కాబట్టి రిషబ్ పంత్ నెంబర్ ఫోర్లో వచ్చేటువంటిది సో క్యాప్టెన్గా ఇంకొంచెం అక్కడి నుంచి యాక్సలరేషన్ చేయడానికి నెంబర్ ఫోర్ వచ్చేటప్పటికి ఎట్లయినా కానీ మీకు సెవెన్ ఎంత ఎర్లీగా వికెట్స్ పడ్డాయి అనుకున్నా కానీ సెవెన్ ఎయిట్ ఓవర్స్ అయిపోయి ఉంటాయి సో కాబట్టి మిగిలిన టెన్ ఓవర్స్లో ఆ టెన్ ట్వల్వ్ ఓవర్స్లో కన్సల్టేషన్ అనేటువంటిది యాక్సేషన్ అనేటువంటి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఫియర్లెస్గా ఆడే అవకాశం ఉంటుంది సో కాబట్టి అక్కడ క్యాప్టెన్ స్వయంగా రిషబ్ పంత్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో అక్కడ నెంబర్ ఫోర్ అతను కనుక వచ్చాడు అనుకునేట్లయితే ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ స్టైనిస్ ఎట్లాగో లాస్ట్ ఇయర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో ఫైనల్స్ దాకా వచ్చింది అంటే స్టైనిస్ యొక్క ఇది రోల్ చాలా ఎక్కువగా ఉంది సో కాబట్టి స్టైనిస్ నెంబర్ ఫైవ్లో అతను పర్టికులర్గా సూట్ అవుతాడు కూడా ఆ ప్లేస్కి ఈవెన్ ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ దాంట్లో కూడా అతను నెంబర్ ఫైవ్లో మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సో కాబట్టి స్టైనిస్ మార్కస్ స్టైనిస్ నెంబర్ ఫైవ్ దాకా వచ్చాడు అనుకునేట్లయితే కనుక ఆ తర్వాత రబాడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అలాగనే ఆఫ్కోర్స్ అందరికన్నా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది క్రిస్ వోక్స్ సో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఉండనే ఉన్నాడు అలాగనే రవిచంద్రన్ అశ్విన్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ సో కాబట్టి రవిచంద్రన్ అశ్విన్ ఎట్లాగో ఉంటాడు సో ఆ తర్వాత ఉమేష్ యాదవ్ ఉమేష్ యాదవ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ అనుకున్నంతగా రాణించలేదు బెంగళూరు అందుకే అతన్ని వదిలేసుకుంది బట్ స్టిల్ ఉమేష్ యాదవ్ ఈజ్ డేంజరస్ బౌలర్ ఎట్ ఎనీ టైమ్ సో కాబట్టి ఉమేష్ యాదవ్ డెఫినెట్ గా లెవెన్ లో ఉండే అవకాశం ఉంది ఎక్స్పీరియన్స్డ్ మామూలుగానే అమిత్ మిశ్రా అనేటప్పటికీ మిస్టర్ అంకుల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎంత ఓల్డ్ అయినా కూడా అమిత్ మిశ్రాలో ఉండేటువంటి ఆ టాలెంట్ ఎక్కడికి పోనటువంటి అనుభవం ఎప్పుడు కూడా సో కాబట్టి అమిత్ మిశ్రా అందులోనూ ఫస్ట్ మ్యాచ్ చెన్నై తోటి బలమైనటువంటి ప్రత్యర్థితోటి సో డెఫినెట్ గానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ కనుక ఉండేట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఐ థింక్ అమిత్ మిశ్రా వైపు గ్యారంటీగా లెవెన్లో అతన్ని ఉంచుకునేటువంటి ఛాన్స్ ఉంది ఎంత అంటే అశ్విన్ ఉన్నా కూడా అమిత్ మిశ్రా ఒక ఎండ్లో కంటి కంటిన్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి యా అమిత్ మిశ్రా డెఫినెట్గా ఉంటాడు అలాగనే కోర్స్ ఇషాంత్ శర్మ లాస్ట్లో మనం చెప్పుకున్నా కూడా డెఫినెట్గా ఇషాంత్ శర్మ లంబు ఉంది కాబట్టి ఆ లంబు ఉండేటువంటి సో ఇదే జనరల్గా ప్లేయింగ్ లెవెన్ ఏంటి ఏముంటుంది ప్రా అంటే మనం కనుక ఊహించుకునేట్లయితే కనుక ద వాట్ ఆర్ ది పాసిబిలిటీస్ ఆఫ్ ఏ లెవెన్ అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఈ రకంగా అంటే శిఖర్ ధావన్ ప్రిన్స్విషా స్మిత్ రిషబ్ పంత్ ఫాలోస్ బై స్టైనిస్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మన రబాడా ఉండనే ఉన్నాడు అలాగనే ఇషాంత్ శర్మ రవిచంద్రన్ అశ్విన్ అమిత్ మిశ్రా సో కాబట్టి ఈ రకమైనటువంటి లెవెన్ ఉండే అవకాశం ఉంది అయితే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి మనం హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అనుకున్నాం కదా సార్ అండ్ ఇక్కడ నుంచి ఫీల్డింగ్ కొంచెం స్ట్రాంగ్ కనబడుతోంది బౌలింగ్ విషయంలో కావచ్చు కాబట్టి తక్కువ స్కోర్ ని అంటే అక్కడికే కట్టడి చేసే ఛాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఉందని అనుకోవచ్చా ఒక రకంగా ఢిల్లీ క్యాపిటల్స్కే కొంచెం అంటే చెన్నై కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసేట్లయితే తక్కువ స్కోర్ కంటెంట్ చేయగలిగేటువంటి అవకాశం ఢిల్లీ క్యాపిటల్స్ కి క్యాపిటల్స్కి గా ఉంది ఎందుకు అంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇది నేను చెప్పేటువంటి ఫస్ట్ మ్యాచ్ ఇంకా ఈవెన్ సురేష్ రైనా కూడా యాక్టివ్ క్రికెట్ నుంచి చాలా దూరంగా ఉన్నాడు ఒకేసారి ఇది అయ్యాడు సరే ధోని సంగతి తెలిసినటువంటిది యాక్టివ్ క్రికెట్ లేదు అతను ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతున్నాడు ఆ ఇంపాక్ట్ అనేది లాస్ట్ ఇయర్ కూడా కనబడింది మనకి ధోని బ్యాటింగ్లో ఎప్పుడైనా కానీ రెగ్యులర్ మ్యాచ్ ప్రాక్టీస్ వేరు నెట్స్లో ప్రాక్టీస్ వేరు సో అందుకని గ్యారంటీ ఆ ఇది ఉంటుంది గా ఉన్నాడు అనేటువంటిది మనకి తెలియనటువంటి విషయమే డూప్లిసీ కూడా డూప్లిసి కూడా యాక్టివ్ క్రికెట్ నుంచి చాలా దూరంగా ఉన్నాడు ఈవెన్ యాక్చువల్ గా రాబిన్ ఓతప్ప స్టార్టర్ ఒకసారి కుదురుకునే దాకా కొంచెం అతను తడబడుతూ ఉంటాడు అందుకనే అతను ఫస్ట్ ఇనిషియల్ గా క్రాస్ అంటే అక్రాస్ అనేటువంటిది లైన్ ఆటం అనేటువంటిది ఎక్కువగా ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుట్ అవుతూ అవుతూ ఉండటం అది చూస్తూ ఉంటాం మనం సో కాబట్టి ఇలాంటి మైనస్ చాలా ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్క ఆటగాడిని కనుక చెన్నై విషయంలోకి వచ్చేటప్పటికి మనం ప్రాబ్లం లేవని ఏదైతే అనుకున్నామో దాంట్లో మైనస్లు ఎక్కువగా ఉన్నాయి సో ఈ కారణాలతోటి మొదటి మ్యాచ్ కొంత మళ్ళీ వాళ్ళందరూ కూపప్పై అలవాటు అవడానికి టైం పడుతుంది కాబట్టి మేబీ మనం అనుకున్నటువంటి ఆ ఫైర్ వర్క్స్ సురేష్ అయినా ఎంత ఒక ఎండ్లో ఉంటే స్కోర్ వస్తుందని ఒక యాంగిల్లో మనం చెప్పుకున్నా కానీ అదర్ యాంగిల్లో వాళ్ళకి రెగ్యులర్ మ్యాచ్ ప్రాక్టీస్ లేదు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ కొంత తక్కువ స్కోర్ ఉండేటువంటి ఉంది ఓకే సో చూడాలి మరి ఏం జరుగుతుందని లెట్స్ ఫింగర్స్ క్రాస్ ప్రస్తుంటే మీరు అన్నట్టుగా అటు చెన్నై ఇద్దరు ఫేవరెట్స్ అయ్యే ఒకటేమో సర్ప్రైజ్ అండ్ షాకింగ్ లో ఉన్నాము రిషప్ప ఇలా చేస్తాడన్న విధంగా చూస్తారు ఇంకొకటి ఆబ్వియస్గా ధోని టీం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉండే ఉంటుంది సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది మ్యాచ్ అనేది ఆ ప్లేయింగ్ లెవెన్ ఎవరైతే మనం మాట్లాడుకున్నామో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి